నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతి నెల కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే, ఈ రాశులు ఎవరైతే ఏ రాశుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ శుభాశుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కేతువు వచ్చి కన్యలోను, రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో అనే స్వక్షేత్రంలో సంచారము. అయితే బుధుడు మనకి మార్చి 7వ తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. తదనంతరం అంటే 27 నుంచి మళ్ళీ 25వ తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే బుధుడు నీచలోంచి 25వ మారిపోతాడు, ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి. దాంతో శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ 31వ తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలోకి, అంటే ఆయన ఉచ్చక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం, అంటే వృశ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అమ్మ, ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ధనుసు రాశాధిపతి అయిన గురువు పద్మ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన చతుర్థ పంచమాది ఈ యొక్క రాశ్యాధిపతి, చతుర్థాధిపతి. ఆయన ఈ యొక్క గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రియేటివిటీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, ఒక వాళ్ళ యొక్క తెలివితేటల మీద ఏదైనా వాళ్ళ యొక్క మైండ్ సెట్ల మీద కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఆ ఉద్యోగాల్లో, వాటిలో వాళ్ళ తెలివితేటల్ని అవి పెట్టి అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుని ఉన్నత విద్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధన పరంగాను వాటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది మామూలుగా. అదే ఇదే సమయంలో తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, అలాగే మాస ద్వితీయార్థం నుండి కుజుడు కూడా తృతీయంలోకి వెళ్ళడము, ఇవి కొంత అనుకూలంగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజుడు చేరుతాడో కాస్త సోదరి సోదరుల మధ్య చిన్న చిన్న వివాదాలు, గొడవలు, అభిప్రాయ భేదాలు, లేదా జ్ఞాతుల వల్ల అంటే కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కనబడుతుంటాయి. అలాగే కుజుడు ఎప్పుడైతే శని భగవానుతో కలిసాడు, కుజుడు సహజంగా ఇక్కడ వ్యయాధిపతి అవుతాడు, పంచమాధిపతి అవుతాడు. సో వ్యయ పంచమాధిపతి అయిన గురువు యొక్క గురువుతో ఈ యొక్క కుజుడు యొక్క కుజుడు స్థానాధిపతి కూడా అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క వ్యయాధిపతి అలాగే పంచమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అలాగే ముఖ్యంగా కుటుంబ విషయాల్లో వాటిల్లో కూడా వహించారు. పంచమ స్థానంలో సహజంగానే శుభగ్రహం ఉంది కాబట్టి నిజంగా ఏవైనా మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుంది. సంతానపరంగా మంచి ఫలితాలు పొందుతారు వాడి విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం ఇలాంటి వాళ్ళ వాడికి సంబంధించిన వ్యాపారాలు, లేదా వాళ్ళ నుంచి శుభవార్తలు వినడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ మనకి యొక్క బుధుని యొక్క మార్పు జరుగుతుందంటే నీచస్థానంలో బుధుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతోందో ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి, అందులో దశమాధిపతి అయ్యాడు, అలాగే దశమ సప్తమాధిపతి అయ్యాడు. ఈ దశమ సప్తమాధిపతి అయిన ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే నీచస్థానంలో ఉంటాడో వృత్తి ఉద్యోగాల్లో కాస్త కొంచెం ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుందమ్మా. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భాగస్వామి వ్యాపారాలు లేదా జీవిత భాగస్వామి వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మార్పులు, నీచంలో ఉన్నాడు కాబట్టి ఏవైతే పనులు చేయకూడదో అటువంటి పనులు చేయాలని అనిపిస్తుంది. సో కాబట్టి అలాంటి పనులు మళ్ళీ దశమాధిపతి ఆయన అయ్యాడుగా
ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న ఏవో ఒక మార్పులు చేస్తూ ఉండడం, దానివల్ల ఇబ్బంది పడ్డము, ఇలాంటివి కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వివాహాది విషయాల్లో కాస్త కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క బుధుడితో పాటు అందులో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు చేసే పనిలో కాస్త ఇంట్రెస్ట్ తగ్గడం, ఆ తర్వాత చేద్దానని పోస్ట్పోన్ చేయడం, లేకపోతే ఇంత డబ్బులు ఎందుకు, నేను బతకడానికి ఇన్ని డబ్బులు చాలు కదా, ఇలా ఏదో రకంగా వాళ్ళకి మనసు కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క రాశి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే వీళ్ళకి ఈ కుజుని యొక్క మార్పు కూడా జరుగుతుందో, ఆ యొక్క శుక్రుని యొక్క మార్పు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, శుక్రుడు మళ్ళీ వీళ్ళకి లాభాధిపతి అవుతాడు. సష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు మార్పు వల్ల ఉచ్చస్థానంలోకి మార్పు చెందుతాడు. మార్పు చెందడం వల్ల అప్పటి నుంచి కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది శుక్రుడు యొక్క ఉచ్చస్థానం వల్ల. అప్పటి వరకు కాస్త ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. రాజకీయ పరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. గ్రంథపఠనం అంటే భక్తి పరంగా గ్రంథపఠనము, ఏదైనా గురువుల్ని కలుసుకోవడం, ఉపదేశాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికపరమైన జీవన విధానం అనేది గడపడానికి ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ మార్చి మాసంలో చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే ఈ యొక్క కుజుని యొక్క మార్పు కూడా చెందుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మ. అలాగే అమ్మ, ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.